Hello, namaste, good afternoon, welcome to Gowdurbar Products presents Seethamma Vakitlo with me, Akshaya. Right, Gowdurbar Products, 100% natural ingredients, to panchakavyalato, goa adharita padarthalato, 100% desiya products, aviante, no doubt, it won't doubt petkokunda manam, Gowdurbar Products and Japachu. Right, and man program lo first lucky caller, hello. Hi. బాగున్నారండి. నేను ఎవరు? నా పేరు కవిత అంట. వావ్, ఎందుకంత సిగ్గు? పెళ్లి చూపులు ఏమైనా జరుగుతున్నాయా? లేదు కదా. లేదు, నేను టీవీ చూస్తున్నాను. మీ కర్లీ హెయిర్ ని సర్దుకుంటున్నారు కదా, నాకు అది బాగా నచ్చింది. సర్దడం నచ్చిందా లేదా హెయిర్ నచ్చిందా? మీ హెయిర్ నచ్చింది. అయితే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది చూడగానే అని కూడా అన్నోళ్ళు కూడా ఉన్నారు. చూడగానే అబ్బా కర్లీ హెయిర్ అన్నోళ్ళు కూడా ఉన్నారు అంటున్నా. నాది కూడా కర్లీ హెయిర్, కానీ మీ అంత కాదు, చాలా బాగుంటాయి మీ కర్లీ హెయిర్ రింగులు. ఆహా, ఓకే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు చెప్పలే కవిత? ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. అర్థమవుతుంది, బాగున్నారండి అని అనగానే మా ఊరు యాస్ కదా, స్టార్టింగ్ అలా పలకరించాను. ఏమంటారు, గోదావరి జిల్లా వాళ్ళకి ఉన్న సంస్కారం ఇంకొకటి వెటకారం కూడా ఎక్కువ అంటారు. నిజమే కదా? అంతే కదా, మరి అంతే కదా, అన్నిట్ల అలా ఉండాలి కదా. ఓకే కవిత, ఏం చేస్తూ ఉంటావు? నేను ఏదో కాలేజ్కి వెళ్ళే అమ్మాయి అనుకున్నాను, నిజంగా చెప్తాను. కాలేజ్కి వెళ్తున్నాం అంటే రీసెంట్ గా మ్యారేజ్ అయ్యింది. అవునా? ఓకే, బాగా చదువుతున్నావు అయితే? కంప్లీట్ అయిపోయింది, మొన్నే డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏంటి మరి నెక్స్ట్? అంటే ఇంకా ఏం అనుకోలేదు, ప్లాన్ చేసుకోలేదు. అవునా? నెక్స్ట్ ఏంటి అనే దాని గురించి కూడా ప్లాన్ చేసుకోవాలి. డిగ్రీ తర్వాత ఏంటి, ఎంఎస్సీ నా? అంటే నాకు రీసెంట్ గా పీజీ కూడా అందుకని. ఆహా, ఓకే, సరే. మొత్తానికి చదివేసుకుంటున్నావు పెళ్ళైనా కూడా? ఎంతమంది కాలేజ్కి వెళ్ళా. అవునా? ఓకే, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు పాపా బాబా? పాపా. పాపనా? ఓకే, క్యూట్. పేరేంటి? పూజ. పూజ, మరి ఇంకేంటి, పూజ బాగుందా? బాగుంది. ఎన్ని ఇయర్స్, లేకపోతే ఎన్ని మంత్స్? ఇప్పుడు 6 మంత్. 6 మంత్? అబ్బా చాలా చిన్న పాప అయితే. ఓకే, సో రోజు చూస్తుంటావు సీతమ్మ వాకిట్లో? అసలు ఖాళీ ఉండదా, లేదా ఇప్పుడే పెట్టావా, లేదా జస్ట్ నో చూసా? నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి నుంచి చేస్తున్నాను. అవునా? అప్పటి నుంచి కలవలేదా? అసలు ఇదే ఫస్ట్ టైం కలవడం, అందుకే ఎక్సైట్మెంట్ తెలుస్తోంది. ఓకే, మరి గౌదర్బార్ ప్రొడక్ట్స్ గురించి ఏం చెప్తావు? ప్రొడక్ట్స్ గురించి వాడుతున్నావా ఏమన్నా? ఆహా, ఇది వెబ్సైట్ ఆ ప్రొడక్ట్స్ అసలని పబ్లిష్ అవ్వలేదు. అవునా? సరే, అటువైపు ప్రొడక్ట్స్ ఇంకా మా వైపు ఇంకా అది అంటే మనకు తెలియకపోతే ఇంకా పబ్లిష్ అవ్వలేదన్న దాంట్లో ఉండిపోతారే. అవును కదా, తెలుసుకోవాలి. సో గౌదర్బార్ ఎక్కడ దొరుకుతుందో కూడా పై మీ జిల్లాలకు సంబంధించిన నెంబర్స్ కూడా స్క్రోల్ అవుతాయి. ఫోన్ చేసి ఎక్కడుందో కూడా కనుక్కొని వాడచ్చు, మనసుంటే మార్గం ఉంటుంది. అంతేగాని పబ్లిష్ చేయలేదని ఎలా అనిస్తావు? హౌ ఐసే చెప్పు. అంతే కదా, అంతే కదా, చెప్పడం ధర్మమే కదా. సరే, ధర్మ అధర్మాల గురించి ఇప్పుడు మనం మాట్లాడు, జస్ట్ ఫర్ ఫన్. ఓకే కవిత, అయితే నాకు మంచి పాట పాడు. పాట? ఓకే, భయపడకుండా అయితే నేను పాట పాడతాను. అవునా? ముందే ఇండికేట్ ఇస్తోంది. ఓకే, నేను అనాలి ఆ మాట. ఓకే పాడు. మనసులతో మాట్లాడి రాగం వేరు, చిన్ని చిన్ని ఆశ నెలతో నా చూసి గుండెల్లో నీ చూసి ఒక బాస చూసి కుచ్చి చుపుల్లోన అరవి చీనపుల్లోన నా చేతులలోన మరుమల్ల వాన. తర్వాత ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉండాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉండాములే. వావ్, సూపర్ సాంగ్ కదా అది, చాలా మంచి సాంగ్. ఆ పాడగానే అంటే అడగగానే ఆ పాట పాడేవంటే ఎన్నిసార్లు ఉంటావు అంతే కదా.
కొన్ని సాంగ్స్ అంతే వదలవు మనల్ని. సింగింగ్ ఇష్టమా? మామూలుగా వాయిస్ చాలా బేస్, కొంచెం బేస్ లో ఉంది పాట అనగానే ఎందుకు అలా చిన్నగా సన్నగా వెళ్ళిపోయింది పాపం వాయిస్. నిజంగా చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో గేమ్ రూల్స్ నీకు అన్ని తెలుసు కాబట్టి ఒక క్వశ్చన్ అండ్ ఫోర్ ఆప్షన్స్ చెప్తాను. నేను ఈ షో కోసమే స్పెషల్ గా మా సార్ చెప్పింది, ఇంటి రోజు నుంచి చేస్తున్నాను. ఓకే రెడీ చెప్పు. సమ్మర్ లో బాగా అందరూ ఏసీ ప్రిపేర్ చేస్తుంటారు కదా. ఏంటది? ఏసీ ప్రిపేర్ చేస్తుంటారు కదా, ఏసీ కొనుక్కు కూల్టర్స్ అని. అలా కాకుండా ఇప్పుడు దాని వల్ల ఏంటంటే ఓజోన్ పొర దెబ్బతింటుంది కదా, అలా కాకుండా మనం ఏం చేస్తామంటే మార్నింగ్ మార్నింగే మన బెడ్రూమ్స్ ఖాళీగానే ఉంటాయి కదా, అయిపోయాక మనం ఒక డ్రమ్ లో వాటర్ ఫిల్ చేసి మన రూమ్ కి సెంటర్ పెట్టేసి ఆ డోర్ ఈవినింగ్ వరకు క్లోజ్ చేసి ఉంచితే ఆ రూమ్ చాలా చల్లగా ఉంటుంది. ఓకే, సో నాలుగు మూలలు పెట్టాలా వాటర్? ఏంటి నువ్వు చెప్పింది నాకు అర్థం కాలే. యాక్చువల్లీ వాటర్ ఫిల్ చేసే డ్రమ్ లో మనం డ్రమ్ లో అదే చెప్తున్నా రూమ్ లో ఒక మూలన లేకపోతే నాలుగు మూలలో పెట్టాలా అంటున్నా? నాలుగు మూలలో అవసరం, సెంటర్ లో పెట్టుకుంటే చాలు. చాలా ఓకే చాలు, అది ఈవినింగ్ వరకు ఓపెన్ చేయకుండా రూమ్ అలా ఉంచేస్తే. ఓపెన్ చేయకుండా అంత చాలా కష్టం కదా, అయిపోయినట్టే మాక్సిమం. సో నెక్స్ట్ సమ్మర్ కి యూజ్ అవుతుంది, కానీ అప్పుడప్పుడు బాగా వేడిగా ఉన్న అనిపించినప్పుడు ఏసీ లేని వాళ్ళు ఇలా చేయొచ్చు అంటావు, అంతే కదా? అంతే బా. నీకు సమ్మర్ లో ఈ టిప్ చెప్పినా చాలా మంది చేసుకునేటోళ్ళు, ఇప్పుడు చెప్పావు ఎండింగ్ లో వర్షాలు పడుతున్నాయి. చాలా ట్రై చేస్తాం ఇది టిప్ చెప్పడానికి, అందుకే ఇప్పుడు కలిసినట్టుంది. ఓకే ఓకే రెడీ, ఆల్ ది బెస్ట్. ఏం క్వశ్చన్ వస్తుందో చూద్దాం. కవిత ఓకే, టఫ్ క్వశ్చన్స్ కావాలా? ఈజీ క్వశ్చన్ కావాలి. అదే రిఫర్స్ లో ఏమైనా ఉంటావేమో అనుకున్నాను. ఓకే క్వశ్చన్ ప్లీజ్. వచ్చేసాయి. అక్కన్న మాదన్న గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి? అసలు విన్నట్టు కూడా లేదు ఈ క్వశ్చన్ అన్నట్టుకుంటున్నావు కదా. ఏ చదువుకున్నప్పుడు రాలేదా? తెలీదు, గుర్తులేదేమో. ఓకే ఆప్షన్స్ లోకి వెళ్దాం, ఎందుకు కన్ఫ్యూజ్. ఓకే ఏ ఆప్షన్స్ ప్లీజ్. వచ్చేసాయి ఏ గుంటూరు, బి కృష్ణ, సి విశాఖపట్నం, అండ్ డి ప్రకాశం. ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తారా? అక్కన్న మాదన్న గుహలు, గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి? ది క్వశ్చన్. గుంటూరు, కృష్ణ, విశాఖ అండ్ ప్రకాశం. ప్రకాశం జిల్లా. కొంచెం ఆలోచించి చెప్పు కవిత, టైం అయిపోతుంది. హెల్ప్ చేయొచ్చు కదా, ఏదైనా ఆప్షన్ క్యాన్సిల్ చేయొచ్చు కదా. అవునా? ఓకే సార్, ఏపీ రాజధాని ఏ జిల్లాలో ఉంది? ఏపీ అమరావతి. అమరావతి జిల్లానా? కృష్ణా జిల్లా, కృష్ణా జిల్లా, అమరావతి కృష్ణా జిల్లా. ఏ అంట, టైమర్ అయిపోయింది. అవి నువ్వే అమరావతి అన్నావు, మరి అమరావతి లేదు ఇందులో, మొత్తానికి కృష్ణ అంటావు. మరి పక్కన గుంటూరు కూడా ఉందిగా, పక్క పక్కనే గుంటూరు ఉంది. దేవుడా సచ్చింది. ఓకే టైమర్ అయిపోయింది, ఇంకా నువ్వు ఎంత గారం చేసినా నేను ఏం చేయలే. ఫస్ట్ కృష్ణ అన్నావు కాబట్టి నేను కృష్ణ ఫిక్స్ చేసిన. ఆప్షన్ బి కృష్ణా జిల్లా ఫ్రీజ్ చేయండి ప్లీజ్. రైట్ అన్న చూద్దామా అద్దా కవిత. కవిత ఉన్నావా? వెళ్ళిపోయావా? అయ్యో సరే చెప్పండి. ఉన్నావా అమ్మ? పలకవు మరి. చలో రైట్ రంగు చూద్దాం. ఓకే ఓకే, దట్ ఈజ్ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. అదన్నమాట అక్కన్న మాదన్న గుహలు కృష్ణా జిల్లాలో ఉన్నాయి, దట్స్ రైట్ ఆన్సర్. సో చివరిలో కొంచెం కన్ఫ్యూజ్ అయినా కరెక్ట్ ఆన్సర్ చెప్పావు, దట్స్ రైట్ ఆన్సర్. అండ్ కంగ్రాచులేషన్స్ కవిత, అండ్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. అండ్ నెక్స్ట్ లక్కీ కాలర్, హలో.
Hello, hi. My name is Lalita Kumari. Hi, Chopra. Lalita Kumari, are you? Hi. Lalita, where are you? I am Bhadrachala Nagarama. What are you doing? I am Gruhini. Gruhini? Lunch is there? లేదమ్మా. ఏంటిలా ఇంతే నెమ్మదిగా ఉంటారా రియల్ లైఫ్ లో కూడా? అంతేనా? ఎవరికి గట్టిగా సమాధానం చెప్పడం గానీ ఎవరి మీద అరవడం గానీ అలాంటివి లేవా? అన్నీ ఉంటాయి అమ్మా. ఉంటాయా? అదే అదే ఇది ఇదేనా? ఓకే, సో మీ పిల్లలు మీకు భయపడతారా లేదా? లేదు లేదు, పిల్లలు భయపడాలి అని రూల్ లేదు, ప్రేమగా కూడా ఉండొచ్చు. కానీ నేను మామూలుగా అడుగుతున్నా, అంటే ఏదైనా చెప్పగానే వింటారా వినరా అని? వింటారా? వింటే చాలు, ఎంత నెమ్మదిగా ఉన్నా. కొంతమంది ఎంత గొంతు చించుకున్నా కూడా పిల్లలు పట్టించుకోరు. ఓకే, సో ఇంకేంటి విశేషాలు? అందరూ బాగున్నారా? చాలా బాగున్నామ్మా. ఎందుకంత డల్ గా? కనీసం కాల్ కలిసిందా? హ్యాపీనెస్ కూడా కనిపించట్లేదు మీలో. హ్యాపీ లేదు? ఉన్నారా? సరే, పాట పాడండి. అయితే పాట నాకు దేవుడి పాటలే వస్తాయి. దేవుడి పాట లేకపోతే సినిమా పాట పాడనే నేను అడగలేదు, కాబట్టి మీరు పాడొచ్చు, ఆలపించొచ్చు. నన్ను ప్రోవమని చెప్పని సీతమ్మ తల్లి, నన్ను ప్రోవమని చెప్పని, నన్ను ప్రోవమని చెప్పు వెళ్ళిపోతుంది వాయిస్ లోపలికి, మాకు వినపడట్లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే పాడలేను లేకపోతే నెక్స్ట్ టైం పాడతాను ఏమో అనుకుంటే చక్కగా పాడేశారు. ఇది మంచి దైవారాధన ఎక్కువ చేస్తూ ఉంటారు అయితే మీరు? అంతేనా? అవునా? ఓకే, భలే ఉంటుంది కదా. ఎప్పుడు భజన స్టార్ట్ అవుతుందా అంటూ కొంతమంది ఎంతలా వెయిట్ చేస్తూ ఉంటారు, బాగా అనిపిస్తుంది. ఓకే, ఎక్కడ మీ ఊరు? దగ్గర. అదే ఏ ఊరు? తారపాక. ఓకే, తాళపాక. ఇంకేం విశేషాలు? గౌదర్బార్ వాడుతున్నారా లేకపోతే తెలుసుకున్నారా ఏంటి? గౌదర్బార్ వాడుతున్నాము, కానీ కొన్ని కొన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి. కొన్ని కొన్ని దొరకట్లేదా? మేజర్ కి ఏం వాడుతున్నారు? ఏమో కొబ్బరి నూనె వాడతాము, అగరబత్తి వాడతాము, బెల్లం పొడి వాడతాము. ఓకే, సో కొన్ని మాత్రమే వాడుతున్నారు. అవి కాకుండా గౌదర్బార్ అంటే మంచి ప్రొడక్ట్స్ కాబట్టి కల్తీ ఉండదు, కెమికల్ ఉండదు కాబట్టి మిగతా ప్రొడక్ట్స్ కూడా మీరు చాలా ధైర్యంగా తీసుకోవచ్చు, ఎటువంటి డౌట్ పడకుండా. ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మన నిత్య అవసరాల వస్తువులు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ట్రై చేయండి. ఓకేనా? అలాగే అలాగే. ఓకే సరే అండి, ఆల్ ది బెస్ట్. మనం గేమ్లోకి వెళ్దాం. ఓకే, యప్. ఏం క్వశ్చన్ వస్తుందో చూద్దాం. ఆల్ ది బెస్ట్ మీకోసం. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసింది ఏంటంటే, విశ్వసుందరి తెలుసా అండి? విశ్వసుందరి మిస్ వరల్డ్. యా, విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు? మొదటి భారతీయ మహిళ తెలీదు కదా? యా, ఆప్షన్స్ లోకి వెళ్దాం, ట్రై చేయండి. ఓకేనా? యా, ఆప్షన్స్ ప్లీజ్. వచ్చేసాయి ఏ, ప్రియాంక చోప్రా, బి సుస్మితా సేన్, సి రీటా ఫారియా, డి ఐశ్వర్య రాయ్. చాలా ఈజీగా చెప్పచ్చు, చాలా అంటే చాలా ఈజీగా చెప్పచ్చు. మొట్టమొదటి విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకున్న భారతీయ మహిళ ఎవరు? మీరు సినిమాలు చూస్తారా? కనీసం ఐడియా ఉందా? కొత్త తెలియదు యాక్చువల్లీ, వీటిలో ఒకటి డిఫరెంట్ గా ఉంది, అది మీరు చూస్ చేసుకోవచ్చు. మీరు ఆప్షన్ సరిగ్గా విన్నట్లేరు. ప్రియాంక చోప్రా, సుస్మితా సేన్, రీటా ఫారియా అండ్ ఐశ్వర్య రాయ్. ఐశ్వర్య రాయ. ఒక్కసారి ఆలోచించి చెప్పండి,
టైమర్ కూడా అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చెప్తే నేను అదే ఫ్రేజ్ చేస్తా. రీటా ఫారియా. రీటా ఫారియా సరే, ఒకసారి ఫ్రీజ్ చేయండి. ఆప్షన్ సి రీటా ఫారియా అంట. మొట్టమొదటి విశ్వసుందరి కిరీటం గెలుచుకున్న ఫస్ట్ భారతీయ మహిళ. ఫ్రీజ్ చేశారు. రైట్ రాంగ్ చూద్దాం. దట్ ఈజ్ రైట్ ఆన్సర్ అండ్ కంగ్రాచులేషన్స్. యా, రీటా ఫారియా ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆవిడే మొట్టమొదటి భారతీయ మహిళ విశ్వసుందరి క్రియేటర్ని గెలుచుకున్నది. దట్స్ రైట్ ఆన్సర్. బాగానే గెస్ చేశారు అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ మీరు కూడా ఇలాగే ట్రై చేస్తూ ఉండండి. అండ్ ప్రియాంక చోప్రా గెలుచుకున్నారు, సుస్మితా సేన్ కూడా గెలుచుకున్నారు, అండ్ ఐశ్వర్య రాయ్ కూడా గెలుచుకున్నారు. కానీ వాళ్ళందరికంటే ముందు రీటా ఫారియా ఆ కిరీటాన్ని గెలుచుకోవడం జరిగింది. ప్రియాంక చోప్రా 2000లో గెలుచుకున్నారు, సుస్మితా సేన్ మిస్ యూనివర్స్గా 1994, అలాగే మిస్ యూనివర్స్ ఇది మిస్ వరల్డ్ ఓకే. అండ్ ఐశ్వర్య రాయ్ ఇచ్చి 1994లోనే మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నారు. అండ్ దట్స్ రాన్స్. అండ్ మరింతమంది కాలర్స్తో మాట్లాడే ముందు గౌదర్బార్ ప్రొడక్ట్స్ ప్రజెంట్ సీతమ్మ వాకిట్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. నిత్య నూతన విజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన వేదభూమి ఇది నాటి భారతం. సనాతన ధర్మం ఆచార సంప్రదాయాలపై దాడులు ఇది నేటి భారతం. స్వార్థ రాజకీయాలు, విదేశీ కుట్రలతో భరత జాతిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట శక్తులపై గళమెత్తాలని మీరనుకుంటున్నారా? కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదంలో ఉన్నారా? అయితే రండి, దేశం కోసం ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ భారత్ టుడేతో జతకలవండి. ఆరోగ్యాన్ని హరించే, సమాజాన్ని తప్పుదారి పట్టించే చిల్లర ప్రకటనలకు ఎన్నడూ తల వంచని మన భారత్ టుడే ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి. కేవలం సంవత్సరానికి 1,000 రూపాయలను నెఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా SBI సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నంబర్ 3802558-2171 IFSC SBIN 000-4155 కు పంపి ధర్మరక్షణలో భాగస్వాములు కండి. మీ చెల్లింపు వివరాలను 9133-11266 నంబర్కు వాట్సాప్ చేయండి. లక్ష్యం కోసం లక్ష మందిలో మీరు ఒకరు కండి. ధర్మరక్షణ మన ధ్యేయం, దేశ రక్షణే మన లక్ష్యం. వెల్కమ్ బ్యాక్ టు గౌదర్బార్ ప్రొడక్ట్స్ ప్రెజెంట్ సీతమ్మ వాకిట్లో. ఆ నెక్స్ట్ లక్కీ కాలర్, హలో. హలో, హాయ్. హాయ్ అండి. ఎవరండి? రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి గారు ఎక్కడ నుంచి? గుంటూరు నుంచి. ఓకే, బాగున్నారా? బాగున్నామండి. కానీ ఎందుకు అలా అనిపించట్లేదు? లేదు, చాలా బాగున్నాం. అవునా? ఓకే. సో రాజలక్ష్మి గారు, ఎందుకంతా కొంచెం డల్గా అనిపిస్తున్నట్టుంది? మీకు కాల్ కలిసిన హ్యాపీనెస్ లేదు, లేకపోతే కాల్ ట్రై చేసి 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 చిరాకు వచ్చి అలా ఉన్నారా? లేదు, బాగానే ఉన్నాను. బాగానే ఉన్నారా? అయితే పాట పాడండి. తర్వాత రావట్లేదా అమ్మాయి? మొత్తానికి ఒక ఇలాగ స్టార్ట్ చేసి రైలు బండ్లో జుర్రు అనుకుంటూ పోయి అక్కడ ఆపేశారు. అట్లా యాక్సిడెంట్ అయినట్టు. ఏ వై, గుర్తు రాలేదా లిరిక్స్? ఓకే, నో ప్రాబ్లం. పాడను అదండి ఇదండి అనుకుండా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. రాజలక్ష్మి గారు, ఇంకేంటి విశేషాలు? లంచ్ చేశారా? చేయలేదు అక్షయ్, ఇంకా చెయ్యాలి. ఏ వై, నా ప్రోగ్రామ్ ఇది, నాదేనా? అది ఓకే. సో గౌదర్బార్ వాడుతున్నారా? ఏమేమి వాడుతున్నారు? సోప్లు, ఆయిల్, బెల్లము, అవి వాడుతున్నాం. ఇంకా ఇంకేం లేవా గౌదర్బార్? ఇంకా చాలా ఉన్నాయి. కరివేపాకు పొడి, గరం మసాలు, సాంబార్ పొడి, బెల్లం పొడి, కందిపప్పు. బాబా ఇంకా చాలా రకాలు ఉన్నాయి, లిస్ట్ చాలా పెద్ద. హ్యాండ్ వాష్, అన్ని ఉన్నాయి. మరి అవి కూడా ట్రై చేయండి. ఓకే,
చెప్తున్నారు బాగుంటాయి అని చెప్తున్నారా కాబట్టి వాడతారా అంటే చెప్పకపోతే వాడరా మన ఆరోగ్యం కోసం వాడాలి కదా ఎస్ 100% నాచురల్ ఇంగ్రీడియంట్స్ తో పంచగవ్యాలతో గోవు నుంచి వచ్చినటువంటి ఉత్పత్తులతో తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కల్తీ ఉండదు కెమికల్ ఉండదు ఎటువంటి డౌట్ పడకుండా మీరు చక్కగా వాడేసుకోవచ్చు ఓకేనా అలాగే ఓకే ఇప్పుడు మీరు మంచి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోవాలంటే ఏం చేయాలి గేమ్ ఆడాలి అంతే గేమ్ ఆడాలి క్వశ్చన్ వచ్చింది ఆన్సర్ చెప్పాలి అవునా అది ఒక పని ఆప్షన్స్ నేను ఇస్తా క్వశ్చన్ మీరు చెప్పండి ఆప్షన్స్ ఇస్తేనే ఆప్షన్స్ నేను చెప్తాము అవునా రివర్స్ ఆడితే అప్పుడే మజా వస్తుంది రెగ్యులర్ అయిపోయింది అందరికి సీతమ్మ వాకిట్లో అవును అలా అలా పెడితే అసలు రోజుకి ఒక్కళ్ళు కూడా గెలుచుకోలేదు అవునా కానీ అందరినీ గెలిపించాలని అనుకుంటాను నేను అయితే అవునవును ఓకే సో ఇప్పుడు ఎప్పుడైనా ఆన్సర్ చెప్పామనుకోండి ఆన్సర్కి 4 క్వశ్చన్స్ వస్తాయి బట్ ఒక క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ వస్తుంది తెలుసా అది ఎప్పుడైనా గమనించారా ఆన్సర్ చెప్పామనుకోండి ఆన్సర్ కి రిలేటెడ్ గా ఏం క్వశ్చన్ వస్తుంది అంటే 4 రకాలుగా చెప్తారు ఓకే ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చామనుకోండి ఆ క్వశ్చన్ కి ఒకటే ఆన్సర్ ఉంటుంది కదా 4 ఆన్సర్లు ఉండవు కదా అది అంటున్నాను ఒకటే ఆన్సర్ ఉంటుంది నేను కూడా అదే చెప్తున్నా ఎనీవేస్ గేమ్ లోకి వెళ్దాం ఓకే ఏం క్వశ్చన్ వస్తుందో చూద్దాం అండ్ మీకోసం క్వశ్చన్ ప్లీజ్ క్వశ్చన్ వచ్చేసింది ఏంటంటే ఈ క్రింది వాటిలో రంగులను గుర్తించగలిగే కణాలు ఏవి అసలు రంగు అనేది మనం ఎలా గుర్తిస్తాం చెప్పండి రంగుని మనం ఎలా గుర్తిస్తాం కళ్ళతో అండి బాబు ఫస్ట్ మనం చూడాలి కదా కళ్ళతో ఈ కళ్ళకు సంబంధించిన ఆప్షన్స్ ఏ ఉన్నాయి ఇందులో ఆప్షన్స్ ప్లీజ్ ఒకసారి కళ్ళల్లో చాలా రకాలు ఉంటాయి ఒకటి రంగును చూడడానికి ఒకటి గుర్తించడానికి కొన్ని వాటిల్లో ఏమైనా తేడాలు వస్తే మనకి కలర్స్ కనబడకుండా పోతాయి ఇన్ని రకాలు ఉంటాయి సో ఆప్షన్స్ వచ్చాయి ఏ రాడ్స్ బి కోన్స్ సి కార్నియా డి పైవేవి కావు కలర్స్ ని గుర్తించే కణాలు ఏవి ఇప్పుడు రాడ్స్ అనేవి ఒక రకంగా వర్క్ చేస్తాయి కోన్స్ అనేవి ఒక రకంగా వర్క్ చేస్తాయి కార్ని అనేది ఒక రకంగా వర్క్ చేస్తుంది కాబట్టి ఆప్షన్ డి కూడా మీకు ఉంది పైవ్ ఏవి కావు అవునా ఎందుకు ఎప్పుడు ఏమైనా ఒక ఆప్షన్ ఇచ్చారనా క్లూ పైవ్ ఏవి కావు అన్న తర్వాత మీరు క్లూ ఇచ్చినా చెప్పగలరో చెప్పలేరు అన్నది నా వల్ల అయితే లేదు ఓకే ఒకసారి ఆలోచించి చెప్పండి గెస్ చేయండి ఒక్కొక్కసారి గెస్సింగే బెస్ట్ క్లూ ఇచ్చి సతమతం అయ్యి నేను చెప్పే క్లూ మీకు అర్థం కాక కోన్స్ అనుకుంటున్నారా నాకైతే కోన్స్ అని కానీ కోన్ ఐస్ క్రీమే గుర్తొస్తుంది ఓకే ఆప్షన్ బి కోన్స్ అంటున్నారు ఒకసారి ఫ్రీజ్ చేయండి ప్లీజ్ యాప్ ఫ్రీజ్ చేశారు మరి రైటర్ రంగు చూడాలి కదండి చూద్దామా ఏమో కోన్స్ ఉంటాయో రాడ్స్ ఉంటాయో కార్నియా ఉంటుందో చూద్దాం దట్ ఈస్ రైట్ ఆన్సర్ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్పాను ఒక్కోసారి గెస్సింగే బాగా పనిచేస్తుందని ఉన్నారా హలో వెళ్ళిపోయారా ఉన్నారా ఉన్నారా కోన్స్ ఎలా పనిచేసేసినాయో చూడండి కోన్స్ అనేవి మన కళ్ళల్లోనే ఒక పార్ట్ సో లేయర్స్ లేయర్స్ ఉంటాయన్నమాట సో ఇది కలర్స్ని ఐడెంటిఫై చేస్తుంది సో ఇది ఐడెంటిఫై చేయలేదనుకోండి మనకు అన్ని బ్లాక్ అండ్ వైట్లోనే కనిపిస్తాయి అప్పుడు మనకు వచ్చిన రోగాన్ని ఏమంటారంటే కలర్ బ్లైండ్నెస్ ఓకే ఏంటంటే ఆన్సర్ ఎట్లా ఉందంటే కోన్స్ అంటే మనం గోరింటా పెట్టుకునే కోన్స్ లాగా కానీ సైన్స్ వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట ఐ ఏంటి ఐలో పార్ట్స్ ఏంటి ఐలోని ఒక్కొక్క పార్ట్ ఏం చేస్తుంది ఫస్ట్ లేయర్ ఏంటి లోపల లేయర్ ఏంటి మామూలుగా పెద్ద బ్రాడ్ సబ్జెక్ట్ పెద్దదానిగా వెళ్ళిపోయారా వెళ్ళిపోయారా అవసరం లేదా చెప్పొచ్చుగా చెప్పేసి వెళ్ళొచ్చుగా ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ కోన్స్ అనేవి మన
కలర్లో ఉన్నటువంటి ఒక పాట అది రంగుని గుర్తించగలుగుతుంది. ఇది మాత్రం అందరికీ గుర్తుండిపోయి ఉంటుంది నాకు తెలిసి. రైట్, అండ్ గౌదర్బార్ ప్రొడక్ట్స్ మీ మీ జిల్లాలకు సంబంధించిన నెంబర్స్ కూడా కింద స్క్రోల్ అవుతుంటాయి. నెంబర్కి కాల్ చేసి మీ జిల్లాలో షాప్ ఎక్కడ ఉంది, స్టాల్ ఎక్కడ అవైలబిలిటీలో ఉంది, ఎక్కడ అమ్ముతారో ఇలా డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ బాక్స్లో 9133335151 ఈ నెంబర్కి కాల్ చేస్తే ఇది ఓన్లీ ఫర్ సికింద్రాబాద్ హైదరాబాద్ వాళ్ళకే. 1000 రూపీస్ అండ్ అబో ఎవరైతే పర్చేస్ చేస్తారో వారికి హోమ్ డెలివరీ అనేది ఫ్రీ. ఎవరైతే ఆర్డర్ చేస్తారో గౌదర్బార్ ప్రొడక్ట్స్ అనేవి నేరుగా మీ ఇంటి వరకే వచ్చేస్తాయి అన్నమాట. సో అలా కాకుండా మేము లేదు చూసే కొనుక్కుంటాం అనుకుంటే కనుక హైదరాబాద్లో మా ఆఫీస్ దగ్గరికి రావచ్చు. జూబ్లీ చెక్ పోస్ట్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆపోజిట్ లైన్లో ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే కనుక కిందకి రాగానే గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది. అక్కడ ఒక మంచి అద్భుతమైన స్టాల్ ఉంటుంది. ఆ స్టాల్లో కూడా అన్ని రకాల ప్రొడక్ట్స్ అనేవి వేరేవి కాదు, ఓన్లీ గౌదర్బార్ ఉంటాయి. చూసి కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకెలా మాట్లాడుతూ ఉంటే మనకు టైం అయిపోతుంది కాబట్టి, అండ్ ఇది ఇవాళ మన గౌదర్బార్ ప్రొడక్ట్స్ ప్రెజెంట్ సీతమ్మ మార్కెట్లో. చూస్తూనే ఉండండి భారత్ టుడే.